ఉన్న పరిగణ మొత్తం చూస్తే మీకు నమ్మకం కలుగుతుందా మాకు నమ్మకం కలుగుతుందా మీరు అడగండి. 175 పక్క గెలవాలని మా పోరాటం. ఎందుకు వచ్చారు బాబే? జగన్ కోసమే. ఒక్క మగాడు, నలుగురు కురుగుర్తులు, నలుగురు కలిశారు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అమిత్ షా బూటలు లేకొచ్చారు వాళ్ళు నలుగురు కూడా. ఇక్కడికి వచ్చి మేము పెద్ద మొగాళ్ళం అని చెప్తున్నారు. ఒక్క సీటు కూడా గెలవలేని జనసేన మొన్న ఏ విధంగా మీరు టీవీలో మాట్లాడాడో మీరు చూశారు. ఆవేశంతో ఊగిపోయి మాట్లాడాడు. ఈ జనాన్ని చూస్తే గుండె పగిలిపోయింది వాళ్ళకి. అందుకని మా జగన్ వాడి మద్దతు కోసం సింహం సింగిల్ గానే వస్తుంది. వీళ్ళు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా, ఎన్ని జిమ్మిక్కలు చేసినా గెలిచేది వైఎస్ఆర్ సిపి పార్టీ, ముఖ్యమంత్రి అయ్యేది జగన్మోహన్ రెడ్డి. దట్స్ ఆల్. అది గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక పథకాల విషయం అంటారా, ప్రజలను మోసం చేశాడు చంద్రబాబు. రైతు రుణమాఫీ అన్నాడు, 3 సంవత్సరాలు వరకొరగా ఇచ్చాడు, 2 సంవత్సరాలు దాటేశాడు. ఆడబిడ్డలకు డ్వాక్రా రుణాలు మొత్తం మాఫీ చేస్తానన్నాడు, 1000 రూపాయలు కట్టద్దు అన్నాడు. వడ్డీలు కట్టలేక మహిళల యొక్క మెళ్ళ తాళ్ళబట్లు కూడా తీసి బ్యాంకులో పెట్టి రుణాలు చెల్లించాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి 4 విడతలుగా మహిళా రుణాలు మొత్తం చేశాడు. రేపు ఇంకా రేపు పథకాలు ఏం చేస్తాడో చూద్దాం. కాబట్టి మాకు ఎవరికీ డౌట్ లేదండి. 175 పక్కా గెలుస్తాం. 25 పార్లమెంటు నియోజకవర్గాలు కూడా గెలుస్తామని ఈ ప్రజలతో ముఖంగా మీకు హామీ ఇస్తున్నాం. పవన్ కళ్యాణ్ 4వ పిల్లం అంటున్నారు జగన్. రమ్మనండి, 4వ పిల్లం అవుతాడో ఏమవుతాడో చూసుకుందాం, రమ్మనండి. తొందర లేదు, దగ్గరలోనే ఉంది. ముగ్గురు చేసుకున్నాడు కదా, చూద్దాం. అది కూడా చూద్దాం, అమిత్ షా వస్తాడో లేకపోతే చంద్రబాబు వస్తాడో, 4వ పిల్లం ఎవరు వస్తాడో తెలియదు. ఎందుకు మనకు ఉన్నాడుగా మనోహర్, వాడు చేసుకోమనండి, వాడు చేసుకోమనండి. మనోహర్ ఉన్నాడు కదా, 4వ పిల్లం వాడే కదా, పక్కన వాడు రేత్ర బాబు వాడి దగ్గర ఉండేది, వాడు చేసుకోమనండి. అంతేనండి. లోకేష్ బాబు కుర్చీ మడత పెడతానండి. వద్దండి, అసలు ఆ లోకేష్ గురించి మేము మాట్లాడదు. ఏముందండి, ఓ తండ్రి సాడు బిడ్డ తండ్రిని అడ్డం పెట్టుకుని వచ్చి రాజకీయం చేస్తున్నాడు. ఏం మాట్లాడుతో తెలియదు, మాట స్పష్టత లేదు, రాజకీయ పరిజ్ఞానం లేదు. వాళ్ళు ఏదో తెలుగుతారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు. చూసుకుందాం, ఇదంతా వద్దు. సిద్ధమన్నాం, దేనికి సిద్ధమన్నారు, దేనికైనా సిద్ధమంటున్నాం మేము. వాళ్ళు దేనికి సిద్ధం అని మన మాట్లాడారు. మేము దేనికైనా సిద్ధం అంటున్నాం, అవసరమైతే ప్రాణ త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నాం మేము. జగన్మోహన్ రెడ్డి కోసం మా ప్రాణాలు అర్పిస్తానికైనా సిద్ధంగా ఉన్నాం. రేపు 2024 ఎలక్షన్లో చూసుకుందాం. అదమ్మా.